డబ్బులు కట్టి మెయిల్తో మేము డబ్బులు కట్టి ఫ్లెక్సులు వేస్తే అక్రమంగా ఈ వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా ఫ్లెక్సులు వేసి ఇవ్వండి. అర్ధరాత్రి కూడా పెయిడ్ దాని మీద ఫ్లెక్స్ వేసి ఇవ్వండి. ఫ్లెక్సులు వేశారు అఫీషియల్ గా పేమెంట్ చేసిన దాని మీద తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నారు. అది కాకుండా అన్అఫీషియల్ గా ఊరంతా పెట్టుకుంటున్నారు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ కమిషనర్ గారికి అన్ని విషయాలు తెలుసు మేడం. మేమేం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాలేదు. మీరు తీపిస్తారా లేకపోతే మేము ఇక్కడ కూర్చోమంటారా? రెండు అడగండి. మీరు మీరు న్యాయం చెబుతూ ఎవరిని అడగాలి మనం? మేమేం చేయమంటారు? లేదు మేడం, మీరు చెప్తారు. నేను నా మాట కూడా మీరు వినండి. విన్నారు ఎవరు వాళ్ళు పిలిచి అడగండి క్లియర్ గా. మీది కాదమ్మా. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా, వైసీపీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద, ఆ ఫ్లెక్సీల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని. మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్సీ మీద పెట్టారేమో, మీ ఫ్లెక్సీలు లేకుండా చించేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటారన్నారేమో, మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము పుట్టి మాట్లాడతాం. మీరు మమ్మల్ని చెదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి మాట్లాడతాం. ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తి లేదు. ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సీలు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోట కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ మొగాడు ఉన్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.